हाय हेलो नमस्ते वेलकम टू अवर चैनल इस्मा टाशा इन चूस्ट कदमी पालकोव इंट्लो एला तैयार चेलो नेन चूपिस्तानु अंतकन्ना मुंदु ना वीडियोस गनुक मीरु फर्स्ट टाइम चूसिनट्टयिते मन चैनल नी सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेर चेयंडी पालकोव कावाल्सिन पदार्थालु पालकोव एला तैयार चेयालो इप्पुडु नेन चूपिस्तानु फर्स्ट स्टव वेलिगिंचि दानिपैन पेनम पेट्टुकोवाली दांट्लो రెండు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని దాంట్లో వేసుకోవాలి నెయ్యి బాగా కాగాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అది నెయ్యి బాగా మరగాలి బాగా మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఉంచండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి పెనం మాడిపోద్ది దీంట్లో ఏంటంటే మనకి హాఫ్ కప్పు వరకు పాలనే పడతాయి వాటిని ఏం చేయాలంటే ముందుగా కాచి చల్లార్చుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా నెయ్యి బాగా కరుగుతుంది ఇప్పుడు ఆ పాలను తీసుకొని అందులో వేసుకొని దాంట్లో గరిటె పెట్టి మొత్తం అసలు కలుపుతూనే ఉండాలి అసలు ఆపకూడదు ఎందుకంటే మనకి మధ్య మధ్యలో ఉండలా కట్టేస్తుంటది అది కలుపుతుండునే హాఫ్ కప్పు పాలపిండి వేసుకోవాలి పాలపిండి వేస్తూ కూడా కలుపుతూనే ఉండాలి అసలు ఆపకూడదు ఆపామంటే ఈ పాలు పాలపిండి కలిపి ఉండల కింద కట్టేస్తుంటది అలా కడితే మనకి పాలకోవ అనేది సరిగా రాదు అర కప్పు పంచదారని ముందుగుండా పొడి చేసుకొని దీనిలో వేసుకోవాలి పంచదార అనేది బాగా మెల్ట్ అవుతుంది కాబట్టి ఇదంతా మొత్తం బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఇదంతా బాగా కరిగేంత వరకు మన గరిటతో కలుపుతూనే ఉండాలి మనం ఏ మాత్రం ఆగినా కూడా అడుగంతా మొత్తం ఉండలా కట్టేస్తది మనకి పాలకోవ అనేది సరిగా రాదు మనకి ఆ పాలకోవ అనేది మనం పాలకోవ టెక్చర్ ఎలా వస్తుందో అలాగ రావాలి అనుకుంటే గరిటతో కలుపుతూనే ఉండాలి అది దగ్గర పడేంత వరకు ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదండి పాలకోవ అనేది దగ్గర పడుతుంది మనం పాలకోవ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే మనం చేస్తూ ఉండాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే మొత్తం ఉండల కింద కట్టేస్తుంది కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసి మొత్తం అంతా కలిసేలా కలపాలి ఇది ఇంకొంచెం దగ్గర పడిన దాకా కలుపుతూనే ఉండాలి చూసారా పాలకోవ అనేది మనకి రెడీ అవుతుంది మనకు కనిపిస్తుంది కదా ఇంకా అలా కొంచెం ఇంకొంచెం అలా మంట మీద పెట్టి ఇంకొంచెం దగ్గర పడేంత వరకు కలిపామంటే మనకు కావాల్సిన పాలకోవ అనేది రెడీ అవుతుంది ఇంకొంచెం దగ్గర పడాలి అలా మనం కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది ఈ దగ్గర పడేలోగా మనం ఒక బౌల్కి కొంచెం నెయ్యి అనేది రాసుకొని రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మిక్చర్ రెడీ అయిన తర్వాత బౌల్లో తీసుకొని దాన్ని చల్లారనివ్వాలి కాబట్టి ఇది ఇంకా అలా చల్లారింది కదా ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక స్పూన్ ద్వారా దాంట్లోకి పాలకోవ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానికి చల్లారనివ్వాలి దాన్ని కావాలంటే ఫ్యాన్ గాల్లో కూడా పెట్టుకోవచ్చు ఒక 5-10 నిమిషాల వరకు బాగా చల్లారిందంటే మనకి కోవాలు చేసుకోవడం బాగుంటుంది ఇప్పుడు చల్లారిపోయింది కదా కొంచెం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని రౌండ్ బాల్స్లో చూసుకొని దాన్ని కొంచెం మనం ఎలా కోవ ముద్దల్లా చేస్తామో అలా చేసుకొని మధ్యలోకి కాజు కానీ లేదంటే పిస్తాపప్పు ఏదో ఒకటి మనకి ఏదైతే ఇంట్లో ఉంటుందో దాన్ని హాఫ్ కట్ చేసుకొని మధ్యలో ప్రెస్ చేసుకొని కోవ బిళ్ళలుగా తయారు చేసుకోవడమే అలా తయారు చేసుకుని అన్నిటినీ సర్వింగ్ బౌల్లోకి చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ కోవ బిళ్ళలు ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించాను ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి చేయడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి దీన్ని ఎవరైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్